వెల్కమ్ టు జిఆర్ మీడియా సినిమాస్. ప్రస్తుతం ప్రభాస్ ఓ డియర్ లేదా రాధేశ్యామ్ టైటిల్ అనుకుంటున్న తన 20వ చిత్రం రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తన 21వ చిత్రం మొదలు పెట్టబోతున్నాడు. ప్రభాస్ 21వ చిత్రం అశ్విని దత్ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య రూపొందబోతున్న ఈ సినిమా షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఈ సమయంలోనే సినిమాకు సంబంధించిన ఒక్కో విషయం గురించి మీడియాలో ఎప్పటికప్పుడు న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. తాజాగా ప్రభాస్కు జోడీగా నటించబోతున్న హీరోయిన్ విషయంలో కూడా ప్రచారం జోరుగా సాగుతుంది. నిన్న మొన్నటి వరకు కీర్తి సురేష్ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఇది ఒక పాన్ ఇండియా సినిమా కనుక బాలీవుడ్ హీరోయిన్ అయితేనే బాగుంటుందనే నిర్ణయానికి దర్శకుడు నాగ్ అశ్విన్ వచ్చినట్లుగా సమాచారం అందుతుంది. కత్తి లాంటి కత్రినా కైఫ్ని ప్రభాస్కు జోడీగా సెట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. ప్రభాస్ హైట్కు కత్రినా హైట్ మరియు ఫిజిక్ మస్త్ సూట్ అవుతుందని ఫ్యాన్స్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రభాస్ కత్రినాల జోడీ తెరపై కూడా అదిరిపోవడం ఖాయమంటున్నారు. ఇక షూటింగ్ ప్రారంభ సమయానికి హీరోయిన్ విషయమై క్లారిటీ ఇచ్చే ఉద్దేశంతో దర్శకుడు నాగ్ అశ్విన్ చర్చలు స్పీడప్ చేశాడట. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. సాహోతో బాలీవుడ్లో సూపర్ సక్సెస్ని అందుకున్నాడు ప్రభాస్. ఇప్పుడు ఈ మూవీతో మరో సక్సెస్ను కొట్టి తన రేంజ్ని పెంచుకోవాలి అని చూస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో ఎదిగిన ప్రభాస్ తన ప్రతి సినిమాని పాన్ ఇండియా లెవెల్కి తగ్గట్లుగానే ఆలోచించి ఆచితూచి చేయాల్సి ఉంటుంది.